నమస్కారం ప్రియా చౌదరి గారు. ఆడవాళ్ళు ముఖ్యంగా చూసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క స్టేజ్కి వచ్చేసి ఉంటారు. అది సినిమా పరంగా కానివ్వండి, లేదంటే బిజినెస్ పరంగా కానివ్వండి. కొంతమంది కొన్ని ప్రొఫెషన్స్లో ఒక స్టేజ్కి వచ్చేసి ఉంటారు. ఆల్రెడీ ఫినాన్షియల్గా ఎంతో ఎత్తుకు వెళ్తారు, కానీ సడన్గా డౌన్ఫాల్ అనేది చూస్తారు. అది వాళ్ళ అజాగ్రత్త వల్ల జరుగుతుందంటారా, లేదంటే మేల్ డామినేషన్ వల్ల జరుగుతుందంటారా? ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసుకుందామండి, లెజెండరీ మహానటి సావిత్రి గారు. నిజంగా ఆవిడకున్నటువంటి పేరు కానీ, సావిత్రి గారు అంటే అసలు ఇండస్ట్రీ మొత్తమే కాదు, ప్రతి ఒక్కళ్ళు చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ గారితోనూ, ఏఎన్ఆర్ గారితోనూ, పెద్ద పెద్ద హీరోస్ తోటి చేసినటువంటి చరిత్ర. మహామహుల్నే గడగడలాడించిందండి, టెన్షన్ పెట్టేశారు ఆవిడ, ఆవిడ నటనతోటి. అంత పెద్ద లెజెండరీ. అవును, కానీ అటువంటి మహానటికే కష్టాలు తప్పలేదు చివరి రోజుల్లో. సో కొంతమంది విమర్శిస్తూ ఉంటారు కూడా, ఇండస్ట్రీ కూడా చూడని పరిస్థితికి వెళ్ళిపోయారు అనేటువంటి విమర్శ కూడా ఉంది. అంటే అంతమంది స్టార్స్ తోటి, లెజెండ్స్ తోటి చేసినా కూడా ఆ స్థాయికి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉంటుందంటారు? నిజంగా అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎలా ఓవర్కమ్ అవ్వాలంటారు? మీరు ఫస్ట్లో ఒక రెండు మాటలు అన్నారు, ఏంటి అని అంటే అజాగ్రత్త వలన, మేల్ డామినేషన్ వలన. డెఫినెట్గా ఇవి రెండు కూడా చాలా మేజర్ ప్లేస్ అండి. అంతకు మించి ఉన్నది ఇంకోటి ఉంటుంది. ఏదండి? ఇప్పుడు ఆవిడ, మీ ఆవిడ లైఫ్ స్టైల్, మీరు ఆవిడని అడిగారు కాబట్టి ఆవిడ కోణంలో నుంచి నేను చెప్తా. ఆవిడ చిట్ట చివరి వరకు, చివరి టైంలో ఆవిడ ఒక్క రూపాయి లేకుండా ఎలాంటి జీవితం గడిపారు అనేది అందరూ చూసేది, అందరికీ తెలిసినటువంటి విషయం. బట్ ఆ స్థాయికి ఎందుకు వచ్చారు అని అంటే, ఈ అజాగ్రత్త అనుకోండి, లేకపోతే మేల్ ఈగో అనుకోండి, దానికి తోడు ఆత్మాభిమానం. ఈ ఆత్మాభిమానము పెద్దదా, గొప్పదా, లేకపోతే ఉండకూడదా అని మనం మాట్లాడితే ఆత్మాభిమానం ఖచ్చితంగా ఉండాలి సార్, ఖచ్చితంగా ఉండాలి. ఎవరైనా సరే, ఎవరికైనా సరే మనల్ని చిట్ట చివరి వరకు నిలబెట్టి మనకి గౌరవాన్ని ఇచ్చేది ఏంటి అని అంటే ఆత్మాభిమానం ఒక్కటే. దాన్ని చంపేసుకొని మనం ఎక్కడా కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఆవిడ జీవితం తీసుకోవాలంటే, ఆవిడ జీవితం లాంటి జీవితాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు కరెక్ట్, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. దాని నుంచే నేను వస్తాను. ఓకే, ఆవిడ ఎందుకు ఆ స్థాయిలో అంత పెద్ద డబ్బు సంపాదించి, ఆవిడకి ఎట్లా అంటే, నాకు తెలిసిన మా సీనియర్ నుంచి నేను విన్నది కూడా ఏంటి అని అంటే, ఆవిడ రెమ్యునరేషన్ కార్లలో, బస్తాల్లో వెళ్ళేదాన్ని. అంటే అప్పట్లో పెద్ద నోట్లు లేవు కదా. ఆవిడ అప్పట్లో 1,00,000 రూపాయలు డిమాండ్ చేసేది, ఏది ఒక సినిమాకి అని అంటే. ఇప్పుడు లెక్క తీసుకోవాలంటే ఒక హీరోతోటి సమానం అనుకోండి. అంటే 10 కోట్లు ఈక్వల్ టు, అంటే అప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం. సో ఇప్పట్లాగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవి ఉండేవి కాదు కదా అప్పుడంతా కూడా. మాక్సిమం పెద్ద నోట్ అంటే 100 రూపీస్. 100 రూపీస్ చాలా తక్కువ. అట్లా ఆవిడకి ఒక కారులో, బస్తాల్లో ఆవిడ రెమ్యునరేషన్ కానీ, లేకపోతే ఆవిడ నటించిన సినిమాల నుంచి ఆవిడ తీసుకున్న రైట్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ కానీ, కార్లలో, బస్తాల్లో వెళ్ళేది ఆవిడ ఇంటికి అనేది ఒక ఇది విన్నాను నేను. అంత ఉన్న ఆవిడ ఎక్కడ ఫైనాన్షియల్గా ఎందుకు పడిపోయిందంటే రెండు ముఖ్య కారణాలు సార్. ఒకటి ఆవిడకు ఉన్నటువంటి ఆత్మాభిమానం, రెండు ఏంటి అని అంటే అజాగ్రత్త. ఈ అజాగ్రత్త ఎక్కడొచ్చింది అని అంటే, తనకెప్పుడు కూడా చిన్నప్పటి నుంచి, మనం సావిత్రి గారి హిస్టరీ మనం చూసాము అనంటే, చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ దేన్ని కూడా, ప్రతి ఒక్కదాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చేయటం అనేది ఆవిడ లైఫ్లో ఉంది. ఎప్పుడైనా సరే చూడండి, ఏ ఇష్యూనైనా ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్ళేటటువంటి విమను దేన్ని లెక్క చేయరు. అవును, దేన్ని లెక్క చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకము, కాన్ఫిడెన్స్ అనుకోండి. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళని ముందుకు నడిపించేస్తుంది ఏది ఏమైనా సరే. ఇంకొకటి ఏంటంటే ఆవిడ స్థాయి ఎలాంటిది అని అంటే, ఆవిడ శాసించింది ఒక విధంగా చెప్పాలంటే. మరి అటువంటి మనిషి అజాగ్రత్త ఎక్కడ పడింది అని అంటే రెండు విషయాలు సార్. ఒకటి లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవడంలో, రెండు తన యొక్క సంపాదన మీద తను ఎలా జాగ్రత్త చేసుకోవాలి అనేటటువంటి ఆ యొక్క కేర్ తీసుకోకపోవడం అనేది ఇక్కడ రెండు మైనస్లు అనమాట. నేను ఒకటి చెప్తా, మనం ఎప్పుడు కూడా అంటే ఇక్కడ ఒక విషయం ఉంటుంది సార్. సెలబ్రిటీ, ఎక్స్పెషల్లీ సెలబ్రిటీస్ విషయంలో నేను చెప్తా, కొంతమంది విషయాల్లో 2వ పెళ్లి చేసుకున్నారు, 3వ పెళ్లి చేసుకున్నారు అని విపరీతంగా ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తూ ఉంటారు కదా. సరే, ఫస్ట్ వర్షన్ నేను ఖండిస్తా, ఏంటంటే వాళ్ళు చేసింది తప్పే, యాక్సెప్ట్ చేద్దాం. కానీ వాళ్ళ వెనక ఉండేటటువంటి పరిస్థితులు ఈ ప్రపంచానికి తెలుసా? ఎవ్వరూ కూడా ఏ ఆడది కూడా ఇంకా వాంటెడ్లీ నేను వెళ్తా ఎన్నో భారీగా నేను వెళ్తా అని ఎవరైనా మాట్లాడితే మనం ఏం చేయలేము. దానికి ఏ విధమైనటువంటి ఆన్సర్ నా దగ్గర అయితే లేదు. బట్ ఇలా రెండో భార్య మూడో భార్యగా వెళ్ళాలి అని అంటే వాళ్ళకి వెనక ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది ఒకసారి అనలైజ్ చేయాలి. అప్పుడు ఆవిడ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో ఆవిడని ఎవరైతే ఇండస్ట్రీకి తీసుకొచ్చినటువంటి వాళ్ళ బ్లడ్ రిలేషన్ వాళ్ళ పెదనాన్న ఏదైతే ఉన్నారో ఆయన విపరీతమైనటువంటి డామినేటింగ్ పర్సనాలిటీ అయిపోయారు. ఈవిడ సంపాదన మీద లెక్కలు చెప్పకుండా అయిపోయింది. ఆవిడ ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా ఆవిడ పంజరంలో ఒక చిలకలాగా ఆవిడని పెట్టేసేసి విపరీతమైనటువంటి డామినేషన్ ఆవిడ భరించలేకపోయింది. ఇదేంటి, నేను రాత్రి తెల్లవారులు నేను కష్టపడుతున్నాను, నా చరిష్మాతోటి డబ్బు వస్తుంది, వీళ్ళు అనుభవిస్తున్నారు, అసలు నేనేం చేస్తున్నాను, నేనేంటి అనేటటువంటి ఒక క్వశ్చను. అదేగాక ఆవిడెప్పుడు స్వేచ్ఛను కోరుకునేవారు. అవును, ఆవిడ వ్యక్తిత్వం ఎప్పుడు కూడా ఏంటంటే స్వేచ్ఛను కోరుకునే వాళ్ళు. కాబట్టి దీంట్లో నుంచి నేను బయటికి రావాలి అని అంటే ఇమ్మీడియట్గా పాజిటివ్ దృక్పథ ఏం కనపడిందంటే ఎదురుగుండా పాజిటివ్ జెమిని గణేశన్ రూపంలో వచ్చింది. అతనేం మాట్లాడాడు, ఆడదంటే ఏంటి, లేకపోతే జీవితం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, అయ్యేంటి ఇయ్యేంటి అని తన దృక్పథాన్ని ఆవిడికి చెప్పారు. ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటి విషయం అది. ఎవరైనా ట్రాప్లో పడేటప్పుడు వాళ్ళ దృక్పథాలు మనకి చెప్పినప్పుడు అది మనం తీసుకుంటాం. అది మనకి ఎంతవరకు యాప్ట్ అనేది ఒకటి ఆలోచించాల్సినటువంటి విషయం. అప్పుడు ఆవిడ ఆయన నుంచి ఆవిడ తప్పించుకోవడానికి ఈయన వేసినటువంటి ట్రాప్లో పడ్డారు. ఆవిడ పడ్డారు, చేసుకున్నారు. ట్రాప్ అనే కంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు ఆవిడ అటువైపు డ్రైవ్ చేసినాయి అనుకోవచ్చండి. అంటే ఎదురుగుండా అతను అంత పాజిటివ్గా కనిపిస్తున్నాడు, హీఈస్ విల్లింగ్ టు గెట్ మ్యారీ హర్. సో అటువంటప్పుడు ఎవరైనా అరే ఇతనికి ఇంత తెలుసు, నాకంటే నాలెడ్జ్ పర్సన్, ఎందుకంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, జెమిని గణేశన్ మంచి అందగాడు, అన్ని పాజిటివ్స్ ఆయనలో ఉన్నాయి. అటువంటిప్పుడు ఈవిడ అట్రాక్ట్ అయిన తర్వాత ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడున్నట్టుగా చట్టం లేదు అప్పుడు, కాబట్టి యాక్సెప్టబుల్. అది గమనించాలి. అంటే కొండొచ్చు ఉండొచ్చు, చట్టం ఉండొచ్చు, కానీ దాన్ని అంత ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, కాబట్టి యాక్సెప్టబుల్. సరే, ఆవిడ ఆ సిచ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, చూడండి ఎప్పుడైనా కానీ భార్య అవ్వకముందు ఒక ఆడది ఉన్నతంగా ఉంది అనంటే ఈ మగవాడికి చాలా ఇష్టం సార్. తన భార్య కూడా అలా ఉండాలని కోరుకుంటాడు, లేకపోతే తన భార్య అలా లేదు అనేటటువంటిది చూస్తాడనమాట. అసలు చాలా ఎంత గొప్పగా ఆ స్త్రీని వాళ్ళు అభినందిస్తారు, ప్రోత్సహిస్తారు అనంటే ఎందుకు ప్రోత్సహిస్తారు? తనలో ఉన్నటువంటి ఇండివిజువాలిటీ కానివ్వండి, తనలో ఉన్నటువంటి చరిష్మా కానివ్వండి, తనలో ఉన్నటువంటి సామర్థ్యం కానివ్వండి, వీటన్నిటినీ వీళ్ళు తెగ పొగిడేస్తారు, తెగ ఇష్టపడతారు. అదే భార్య రూపంలో వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. వాస్తవం. నేను మగాణ్ణి, నేను మొగుణ్ణి, మగాణ్ణి, నా కాలి కింద చెప్పులాగా నువ్వు ఉండు. నువ్వు లెజెండరీ అయితే బయట చూపించుకో, నువ్వేదైనా అక్కడ చూపించుకో, నీదేదైనా నాదే, నీ సంపాదన నాదే, నీ సొగసు నాదే, నీకు సంబంధించినవన్నీ నావే. ఇక్కడ మెంటాలిటీస్ ఎక్కడ ఫరక పడినాయి? ఆవిడ పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి ఆలోచనలు, చాలా ఆత్మాభిమానం ఉన్నటువంటి మనిషి. అలాగే ఆవిడ ఒకళ్ళ గ్రిప్లో ఉండాల్సినటువంటి అవసరం ఆవిడకి లేదు. కానీ ఆవిడ సాధ్యమైనంత వరకు ఇమడడానికి, ఆయన్ని తన వైపు తిప్పుకోవడానికి సాధ్యమైనంత చేసింది ఆవిడ. తర్వాత ఏమైంది అనంటే మిగిలిన పురుషాధిక్య ప్రపంచం ఉంది కదండి. అవును, ఆవిడ అంత చితికిపోవడానికి కారణం ఏంటంటే జెమిని గణేశన్ ఒక్కడు మాత్రమే కాదు కారణము. ఇంకా మిగిలిన మగ పురుషులు కూడా చాలా మంది ఉన్నారు. ఆవిడ రిజెక్ట్ చేసిన వాళ్ళు, ఆవిడ ఎదిరించిన వాళ్ళు, నీ స్క్రిప్ట్ బాగలేదు అన్న వాళ్ళు, ఒకప్పటి ముఖ్యమంత్రి కూడా కారణం, తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఆవిడ ఆదాపాతాళానికి వెళ్ళడానికి కారణం. ఈయనేం చేశాడు, భార్య ఎదిగిపోతుంది, తన మించి వెళ్ళిపోతుంది, తన మీద ఒక కసి ఉంది, కక్ష ఉంది, తొక్కేయాలంటే ఏం చేయాలా? పొలిటికల్ పవర్ తీసుకున్నాడు. ఆ పొలిటికల్ పవర్లో ఉన్నటువంటి వ్యక్తికి ఈవిడికి పడదు. అక్కడ మెయిల్ డామినేషను. ఆవిడ గ్రహించలేనిది ఏంటి అనంటే నా చుట్టూ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది ఒక ఆలోచన కనుక ఆవిడ పెట్టి ఉన్నట్టయితే తను చాలా ఈజీగా బయటకు వచ్చేది. ఎందుకంటే తన చుట్టూ చాలా ఉద్దండలు ఉన్నారు, ఎవరొకళ్ళు హెల్ప్ చేసేవారు. తను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే తను ఎవరిని సహాయం అడగల, తను ఎవరిని సలహా అడగల, ఎవరి సలహాలు ఆవిడ తీసుకోలేదు, ఎవరిని సలహా అడగలేదు. ఆత్మాభిమానం ఉండాలి, కానీ మనం తగలబడిపోతుంటే కూడా ఎస్ నేను తగలబడతాను, నాకు ఆత్మాభిమానం ఉంది అనుకోవడం అనే మొండితనం తప్పు. ఆవిడ మొండితనంతో కూడినటువంటి ఆత్మాభిమానం ఆవిడ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అది ఆవిడకి మైనస్ అయింది అన్నమాట. ఎప్పుడైతే తన చుట్టూ ఏవో అల్లుకుంటున్నారు, తన తన ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళతో సహా ఆవిడ వేసుకునే చెప్పులు కూడా డైమండ్స్ తోటి చేయించిన వేసుకునేవారంట ఆవిడ. ఆవిడ షూటింగ్ నుంచి వచ్చో ఆవిడ బాగా డ్రౌజీనెస్లో ఉండి ఆవిడకి ఒళ్ళు తెలియకుండా ఉన్నప్పుడు ఆ చెప్పులు అట్లా ఇసిరేస్తే ఆ చెప్పులు తీసుకెళ్ళి బాగుపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనేది విన్నాను నేను. కానీ ఆ స్థాయి నుంచి ఆవిడ లెక్క చేసేది కాదు, చెప్పులు ఉన్నాయా పోయినాయా ఉండేది కాదు, డబ్బు వస్తుంది ఆవిడ దేన్ని లెక్క చేయలేదు. ఆవిడ చివరికి జీవితం తన లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. ఏది లెక్క చేసినా చేయకపోయినా మన జీవితాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి నాగరాజ్ గారు. ఎందుకంటే మన యొక్క చరిష్మా, మన యొక్క టాలెంట్, మన యొక్క సామర్థ్యం మనకి డబ్బును తీసుకొచ్చి పెడుతుంది. ఆ డబ్బుని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున ఈ డబ్బు మనల్ని కాపాడుతుంది. ఆ డబ్బుతో పాటు మన చుట్టూ స్వార్థపరులు ఎవరున్నారు, మన కోసం ఉన్న వాళ్ళు ఎవరున్నారు అనేటటువంటి ఒక అనాలిసిస్ అయితే మాత్రం మనకు ఖచ్చితంగా ఉండాలి. దాంతో మనం ఎవరిని దగ్గర పెట్టుకోవాలో ఎవరిని దూరం చేసుకోవాలనేటటువంటి విచక్షణ మనలో 100% ఉండాలి. ఎప్పుడు కూడా ఒకటి చూడండి, మన దగ్గర సామర్థ్యం ఉన్నా మన దగ్గర డబ్బు ఉన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా విపరీతమైన భజన చేస్తారు. మనం ఏం చేసినా కరెక్ట్ అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఇంకా ఇక్కడ ఉండేటటువంటి ప్రమాదాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే మనతోటి ఉన్నటువంటి వాళ్ళు మన చుట్టూ ఎవరు రాకుండా కూడా చాలా చేస్తూ ఉంటారు. అవునండి, మన మీద మనకి తెలియకుండా మన మీద వ్యతిరేక ప్రచారాలు చేయటం కానివ్వండి, లేకపోతే మనకి తెలియకుండా మన విషయాల్లో జోక్యం చేసుకొని వాటిల్ని గండి కొట్టడం కానీ ఇలాంటివి చాలా చాలా జరుగుతాయి. అవేర్నెస్ ఎప్పుడూ కూడా మానసిక బలహీనురాలు అవ్వద్దు. ఆడది ఎప్పుడు కూడా చాలా బలమైంది. చూడండి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి పెళ్లి చేసేటప్పుడు ఒకప్పుడు కనీసం 7-8 ఏళ్ళు తేడా ఉండేది. అంటే ఏంటి, ఈమె మోనోపాస్ స్టేజ్కి వచ్చేసరికి ఆయన ముసలాడు అయిపోయాడు. ఓకే, లేదు ఆయన మోనోపాస్ స్టేజ్కి వచ్చేసరికి ఈవిడ స్ట్రాంగ్గా ఉండేది. అంటే మగవాడు తొందరగా తన యొక్క శక్తిని కానీ తన యొక్క వయసును కానీ అంటే స్త్రీలో ఉన్నటువంటి ఆ దృఢత్వము, మానసిక దృఢత్వం మగవాడిలో ఉండదు. అతను ఎప్పుడు కూడా పారాసైట్, ఎప్పుడు పారాసైట్. దీన్ని ఎవరు కాదనలేనటువంటి విషయం. ఎందుకంటే పుట్టినప్పుడు తల్లి, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, ఎవరో ఒకళ్ళ మీద అతను ఆధారపడుతూనే ఉంటాడు. అంటే సంపాదనాపరుడు, అది సంపాదన వేరు, సంపాదన వేరు. అవును, బట్ అతను ఎప్పుడూ కూడా మానసిక పరమైనటువంటి దృఢత్వము ఆడదానికి ఎక్కువ ఉంది, అది ఉండాలి. ఎప్పుడైతే ఆడదానికి ఉన్నటువంటి అతి గొప్ప ఆస్తి అది, దానికి ఆ బలహీనత ఎప్పుడైతే మనలో చోటు చేసుకుందో మనకి ఎంత ఆత్మాభిమానం ఉన్నా ఇవన్నీ మనల్ని కాటేస్తాయి, ఇవన్నీ మనల్ని కాటేస్తాయి. ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడు కూడా వ్యసనాల జోలికి పోవద్దు నాగరాజు గారు. వ్యసనం అంటే నేను ఇక్కడ తాగటమో తిరగటమో వ్యసనం కాదు, గుడ్డిగా ఒకళ్ళని నమ్మేయటం కూడా వ్యసనమే. ఎవరైనా మనకు ఒక మంచి చేశారు అని అంటే ఆ మంచి వరకు థ్యాంక్స్ చెప్పేసి మనం పక్కన కూర్చోవాలి. లేదు, మనకి ఎప్పుడు మంచి చేస్తున్నారు అని అంటే ఎస్ వాళ్ళని మనసులో పెట్టుకోవాలి, వాళ్ళకి ఏదన్నా అవసరమైతే మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి స్థాయిలో ఉండాలి తప్ప వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూడకుండా ఏం జరుగుతుందో మనం తెలుసుకోకుండా గుడ్డిగా మన వాళ్ళని నమ్ముకుంటూ పోవడం కూడా ఒక వ్యసనమే. అక్కడే చాలామంది చాలా దెబ్బలు తింటారు అక్కడ. సో కాబట్టి మనము ఏ వెర్షన్లో ఉన్నామో మనకి కావాల్సింది ఏంటి, ప్రతి మనిషి బ్రతకడానికి అవసరం డబ్బు. డబ్బే ముఖ్యమా అంటే మేజర్ పార్ట్ నేను ఎప్పటికీ చెప్తాను నేను. ఎందుకంటే ఇద్దరు స్నేహితులు కలిసి ఉన్నా కూడా వాళ్ళు బ్రతకాలంటే పొద్దున్నే లేసి తినాలంటే ₹100 ఖర్చు పెట్టి పచారీ సామాన్లు తెచ్చుకుంటేనే కదా వాళ్ళకి ఒక ఆ రోజు గడుస్తుంది. సో డబ్బు లేకుండా ఎక్కడ ఉంటుంది? సన్యాసి బ్రతకాలన్నా కూడా డబ్బే అవసరం అండి వాళ్ళ. ఎందుకంటే భుక్తి గడవదు, అది ఉండాలి. అదే డబ్బు ముఖ్యం కాదు, నాకు డబ్బు అక్కర్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. డబ్బు ముఖ్యం, చాలా ముఖ్యం, కానీ డబ్బే ముఖ్యం కాదు. దానికి తోడు మన యొక్క చుట్టూ మన యొక్క మనుషులు, మన యొక్క శ్రేయస్సును కోరినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి విచక్షణ మనలో ఉంటే ఆ స్త్రీ ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో బలవంతురాలు. ఎలా అండి అంటే తన చుట్టూ పెద్ద సామ్రాజ్యం ఉండి కూడా తినడానికి తిండి లేకుండా ఉండేటువంటి పొజిషన్కి రావడానికి ఎలాగా అసలు ఏ విధంగా జరిగిందంటారు? ఎందుకంటే అది చిన్న విషయం కాదు కదా, ఒక్కొక్క పొజిషన్కి వెళ్ళిపోయి దాని తర్వాత ఎంత చేసుకున్నా సరే. ఈవెన్ మన సినిమాలో చూసినప్పుడు కూడా చూపిస్తారు ఏ విధంగా డౌన్ఫాల్ అయ్యారు అనేది. కానీ ఇండస్ట్రీ కూడా చూడలేదా? ఏం అవసరం ఉంది నాగరాజ్ గారు? ఇండస్ట్రీ వ్యాపారం కోసం ఉంది సార్, అంతేకాని వ్యక్తుల యొక్క శ్రేయస్సు కోసం లేదు. అది ఎవరైనా మాట్లాడితే ఆత్మవంచన అంటాను నేను. అంతేగాని ఇండస్ట్రీ ఏదో మిమ్మల్ని బాగు చేయడానికో లేకపోతే సావిత్రి గారిని బాగు చేయడానికో నన్ను బాగు చేయడానికో ఎవరు లేరు ఇక్కడ. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వాళ్ళే జాగ్రత్త పడాలి. ఇక మీరంటారా ఆవిడ అంత డబ్బు విచ్చలవిడితనంగా ఖర్చు చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు హెచ్చరించారు ఆవిడని, జాగ్రత్త రూపాయి సంపాదించడానికి మనం ఎన్ని కష్టాలు పడి ఈరోజు ఇంత డబ్బు మనం చూస్తున్నామో దాన్ని గౌరవించాల్సిన అవసరం చాలా ఉంది, దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది సార్ అని చెప్పేసి ఆవిడకి ఆయన హెచ్చరించినటువంటి క్షణాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు హెచ్చరించారు, ఆవిడ ఆ హెచ్చరికను తీసుకుని ఇది ఏంటి అనుకునే లోపు అన్నీ జరిగిపోయాయి. హెచ్చరించడం లేదా అంటే ఉంది, కానీ అప్పటికే తన చేతిలో నుంచి వెళ్ళిపోయింది. కారణం ఏంటి అని అంటే కేవలం వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మటము. ఇంకొకటి ఏంటంటే తన యొక్క ఆ ఏదైతే ఆత్మాభిమానం అనేటటువంటి ఇది ఏదైతే ఉందో అది కూడా వ్యసనం అంటాను నేను. ఆత్మాభిమానము, ఇంకొకళ్ళని కనీసం మాట సాయం అన్నా లేకపోతే ఒక సపోర్ట్ తీసుకోవడము అనేటటువంటి దాన్ని కూడా అడగనంతగా ఉండకూడదు, డెఫినెట్గా ఉండకూడదు. అది ఉంది అనంటే మన పతనానికి మనమే కారణం అండి. ఇక్కడ ఆవిడ ఈగోస్ ఎక్కువ ఉన్నాయి, నేనెవరి మాట వినను, నేనెవరిని చెయ్యను అని. ఎవరి మాట మీరు వినద్దు, కనీసం మీ మనసు మాట మీరు వినండి. ఆ మనసులోకి తొంగి చూసి ఆవిడ వినాలనుకున్నా మొత్తం ఆవిడ బ్రెయిన్ అంతా మత్తుతో నిండిపోయి ఉంది. తర్వాత ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడకి భజన చేసి 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 ఆవిడలో ఉన్నటువంటి వ్యక్తిత్వ హననాన్ని వాళ్ళు పూర్తిగా సమూలంగా తీసి పక్కన పడేసారు, చేశారు అనడానికి నిదర్శనం అనమాట. అదే చెప్తున్నాను కదా, మన చుట్టూ ఎవరున్నారు, మనకు భజన చేసే వాళ్ళు ఉన్నారు అనంటే ఆమడ దూరంలో పెట్టండి. మనల్ని విమర్శించే వాళ్ళు పక్కన ఉన్నాళ్ళు అనంటే ఆ విమర్శ సహేతుకమైందా, మనం సరిదిద్దుకునేదా లేదా సన్మార్గంలో వెళ్ళేదా అంటే. కొంతమంది ఉంటారు పని కట్టుకుని విమర్శించడమే వాళ్ళకి ఆ పని ఉంటుంది, వాళ్ళను కూడా ఈ పొగిడే వాళ్ళని ఎంత దూరంలో పెడతారో వాళ్ళని ఇంకా పదింతల అవతల దూరంలో పెట్టండి. కానీ మన శ్రేయస్సు కోరి హెచ్చరిక చేసేవాళ్ళు, అది కూడా విమర్శ అనను నేను, హెచ్చరికలు చేసే వాళ్ళని మాత్రం ఎప్పుడు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ యొక్క సహాయం మనం తీసుకోవాలి, తీసుకుని ముందుకు అడుగు వేయాలి. ఆవిడ అంతగా మీరు ఇండస్ట్రీకి ఏం అవసరం ఉందండి? ఆవిడ ఎందుకు ఎంటర్టైన్ చేసింది? ఆవిడ మహానటి అని మాత్రమే ఎంటర్టైన్ చేసింది తప్ప ఆవిడేదో ఒక పెద్ద సోషల్ వర్కర్ అను లేకపోతే ఒక మహా మేధావి అను ఆవిడని తీసుకోలేదు. తెర మీదకి ఆవిడ ఎంతవరకు అవసరమో, తెరకి ఏం కావాల్సినవి ఇస్తుందో అంతవరకు మాత్రమే రిసీవ్ చేసుకున్నారు. తెర వెనక ఉన్న మనసు ఎవరికి అవసరం లేదు సార్. ఆ మనసు తెరని ఆల్రెడీ కప్పి పుచ్చేసుకుంది ఆవిడ, దాన్ని తీసే ప్రయత్నం ఎవరు చేయలేదు. చివరికి ఆవిడ ఏ సిచ్యుయేషన్ అంటే 1,00,000 రూపాయలు తీసుకునేటటువంటి ఆవిడ చివరికి 6,000, 5,000 రెమ్యునరేషన్కి వచ్చేసింది ఆవిడ. అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఆ తర్వాత ఆవిడ ఈ జీవితం అనేది ఏంటి, నేను ఇంత దిగజారిపోయానా అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే సార్, ఆవిడ ఆస్తులన్నీ పోయి ఆవిడ రోడ్డు మీద పడలేదండి. ఆవిడ ఆస్తులన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో వాటిల్లో వీటిల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి, అది గమనించాలి. ఆవిడ అన్నిటినీ తాగుడుకో లేకపోతే ఆవిడ అన్నిటికీ ఇంకా దేని వ్యసనాల కోసం ఖర్చు చేసేయలేదు, అక్కడ మనం చాలా తప్పది. ఆవిడ ఆస్తులన్నిటినీ ఎక్కడికక్కడ బిగించి అవతలు పడేసి ఆవిడ మీద ప్రతీకారం తీర్చుకున్నారు ఆవిడ చుట్టూ ఉన్నవాళ్ళు. ఆవిడ ఈగోని భరించలేక, ఆవిడ యొక్క అస్తిత్వాన్ని భరించలేక, ఆవిడని తొక్కేయాలి అనేటటువంటి ఒక మేల్ ఈగోతోటి ఆవిడని అన్ని విధాలుగా తొక్కేసరికి ఆవిడ ఈ వ్యసనానికి అలవాటు పడ్డారు. అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ మన యొక్క వివేకం మేల్కోవాలి, అక్కడ మన ఆత్మవిశ్వాసం బయటికి తీయాలి. ఆత్మగౌరవం అంటే ఏంటి అనంటే నువ్వేది సంపాదించావో, నీ సంపాదన ఏంటో, నీ సొమ్మేంటో దాన్ని నువ్వు భద్రపరచుకోవడము, నీది నీ హక్కు నువ్వు తెచ్చిపెట్టుకోవడం అనేది. ఆ హక్కు కోసం పోరాడి నువ్వు గెలిచిన రోజున నీ ఆత్మాభిమానం కూడా గెలిచినట్టు. లేదు అనంటే దాన్ని మొండితనం అంటారు, ఆత్మాభిమానం అనరు. కాబట్టి ఇవి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఎలా ఉంటుందంటే నాగరాజు గారు డబ్బు వస్తుంది అనుకోండి మనకేంట్లే అనుకుంటాం ఉన్నంత వరకు. కానీ ఎప్పుడు కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే డబ్బు వస్తూ ఉంది, ఎంతవరకు జమ చేశాము, ఎంత జాగ్రత్త చేశాము మనం. ఇది ఈ డబ్బు రేపొద్దున, ఈరోజు మనం డబ్బు సంపాదిస్తున్నాం, రేపొద్దున దాని యొక్క రిటర్న్స్ని అది పెట్టేటటువంటి పిల్లలు ఏవైతే ఉంటాయో వడ్డీలు కానివ్వండి, రెంట్లు కానివ్వండి, లేకపోతే ఆస్తులు కానివ్వండి, దాని నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది మనల్ని కాపాడుతుంది. అది జాగ్రత్త చేస్తున్నామా లేదా? డబ్బు రావటం చాలా ఈజీ నాగరాజ్ గారు, బట్ దాన్ని బాధ్యతగా భద్రత చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే ఎవ్వరూ కూడా ఎవర్ని నమ్మి చేతిలో పెట్టకండి, ఎవరి మీద వదిలిపెట్టకండి. ఇంకొకటి ఏంటి అనంటే ఈ విధంగా ఈ మహిళలు ఎక్కువ ఈ సంపాదన పరులైనటువంటి వాళ్ళ విషయాల్లో ఏంటంటే సార్ అనవసరమైనటువంటి మనుషులందరూ మన చుట్టూ చేరిపోతూ ఉంటారు. అంటే ప్రొవోకేట్ చేస్తూ ఉంటారనమాట. ముందు పొగట్టలు, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, ఆ తర్వాత ఎక్కడో మూసేస్తారు. నేను చాలా చూసాను, రాజకీయాల్లో కూడా చూశాను, నేను రాజకీయాల్లో చూశాను, ఒక ఇండస్ట్రియల్ సెక్టర్లో చూశాను, బిజినెస్లో చూశాను, ఫిల్మ్ ఇండస్ట్రీలో చూశాను. ఇంకా చెప్పాలంటే సాఫ్ట్వేర్లో కూడా మహా సంపాదన పరుల్ని ఏ విధంగా పక్క వాళ్ళు నాశనం చేశారో కూడా చూశాను. మన సంపాదన మన యొక్క సామర్థ్యంతో వస్తుంది. అంత సామర్థ్యం ఉన్న మనకి దాన్ని కాపాడుకునే సామర్థ్యం కూడా ఉంది. దాన్ని మర్చిపోవద్దు, దాన్ని మూసిపెట్టద్దు. అక్కడ బేలతనంగా మనం డబ్బు పుట్టించగలిగింది, మనం డబ్బు సంపాదించగలిగింది, డబ్బు సంపాదించేటటువంటి మార్గంలో మనం నిష్ణాతులు అవ్వగలిగింది, దాన్ని కాపాడుకునే విషయంలో ఉండమా? డెఫినెట్గా ఉంటాం. కానీ మన దృక్పథం, దృష్టి పక్కవాడి మీద పెడుతున్నాం, అది మానేయాలి. డెఫినెట్గా అండి. బట్ నేను కూడా ఆడియన్స్కి ఒకటే చెప్పగలుగుతాను, ఇండస్ట్రీ నుంచి ఒక లెజెండరీ స్థాయిని సంపాదించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆ డౌన్ఫాల్ చూసిన తర్వాత సావిత్రి గారి జీవితం ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. ఇందులో ప్రతి గృహిణికి, ఆడపిల్లకి నేను చెప్పేది ఎవరైనా సరే సార్, ఇప్పటికే ఉన్నారు. అవును, అసలు విషయం ఏంటంటే ఇక్కడ అందరూ మీరు మీరు ఒక మంచి మాట అన్నారు, మీ మాటకు అడ్డొస్తున్నాను, సారీ. ఇక్కడ మంచి మాట అన్నారు, ఎందుకంటే సావిత్రి గారి జీవితం చూసిన తర్వాత అందరికీ తెలుసని. ఆవిడ జీవితం చూసిన తర్వాత కూడా ఈ రోజుకి ఎవడో ఒకటి వచ్చి భజన చేయంగానే వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడమో, వాళ్ళ సినిమాలకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడమో, వాళ్ళ బిజినెస్లకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడమో, లేకపోతే ఇంకేదో వాళ్ళ చేతుల్లో పోసేసి ఆన్ రోడ్డు నిలబడిన వాళ్ళు ఇప్పటికీ కష్టార్జితం మొత్తం తీసుకెళ్ళినారు. ఒక సావిత్రినే మనం చెప్పుకుంటున్నాం, సిల్క్ స్మిత లేదా అండి. రీసెంట్ గా ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా మన జయలలిత గారు ఉన్నారు, ఆవిడ డాన్సర్ జయలలిత గారు, మేడం స్పీకర్. అవును, ఆవిడైతే అసలు లిటరల్లీ ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను, ఆవిడ లిటరల్లీ కళ్ళలో నీళ్ళు పెట్టేసుకున్నారు, దయచేసి నా డబ్బు నాకు ఇవ్వండి అని చెప్పేసి. అని కనీసం ఇలాంటివి చూసిన తర్వాత అయినా సరే జాగ్రత్త పడండి. ఇప్పుడు చాలా మంది, నాకు తెలిసినటువంటివి ఇండస్ట్రీలో కూడా సార్, చాలా మంది విమెన్ గురించి నాకు తెలుసు కదా, వాళ్ళు ఒకళ్ళ చేతిలో ఇరుక్కుపోయి బయటికి రాలేక, ఆ లోపల ఉండలేక నరకం అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఒక్కటే వాళ్ళకి నేను చెప్తున్నా, బయటికి రావాలనే ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోండి, మార్గాలు ఖచ్చితంగా దొరుకుతాయి. కానీ మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొకరి చేతిలో పెట్టకండి. వాడి చేతిలో ఇరుక్కుపోయిన ఎలా తెచ్చుకుని మీ చేతిలోకి తెచ్చుకుని ఎలా జాగ్రత్త చేసుకోవాలనే దాని మీద మీరు దృష్టి పెట్టండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఎందుకనంటే దేనికోసం మనము ఆలోచన మొదలు పెడతామో దానికి సంబంధించిన పరిష్కారాలే మన చుట్టూ ఉంటాయి. అది మర్చిపోవద్దు. దానికి సంబంధించిన మనుషులే మన చుట్టూ ఉంటారు. మనం గుడ్డిగా నమ్మటం మొదలు పెట్టామనుకోండి, భజన చేసేవాళ్ళు ఉంటే ఆ భజన చేసేవాడు ఇంకో భజన చేసేవాడిని తీసుకొని వస్తాడు. అలాగే మనం ఒక మంచి ఫ్రెండ్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆ మంచి ఫ్రెండ్ ఇంకొక మంచి వాళ్ళని నలుగురిని తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. సో మనం దేన్నైతే ఎంకరేజ్ చేస్తామో అదే మనకు వస్తుంది. మన మైండ్లో దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాం? మన మానసిక ఆసక్తత అనేటటువంటి పదం ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే సంపాదించే తెలివితేటలు మీకున్నాయి, సంపాదించే టాలెంట్ మీకుంది, దాన్ని సంపాదన ఎలా సృష్టించాలా అని నిరంతరం మీరు ఎలా అయితే ఆలోచిస్తారో దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి, వాడి చేతిలో ఉన్నటువంటి సంపాదనని నేను ఎలా బయటికి జాగ్రత్తగా ఎలా తెచ్చుకోవాలి, తెచ్చుకొని నా ఆధీనంలో ఎలా పెట్టుకొని నేను జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఆలోచనల్లో ఇప్పటికైనా వీళ్ళు చేస్తే మాత్రం చాలా మంచిది అని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను సార్. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సో సావిత్రి గారి జీవితం ఏ విధంగా అయిందనేది సినిమా కూడా చూశారు మీరు. బట్ ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక లెజెండరీ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా, ఇండస్ట్రీలో అంత గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ప్రతి ఒక్క ఆర్టిస్టులకు కూడా తెలుసు ఆవిడ ఏ స్థాయికి వెళ్ళారు. అండ్ మా హేమా హేమిలే పెద్ద వాళ్ళే ఆవిడ చుట్టూ ఉన్నారు ఆ టైంలో. కానీ చివరికి ఆవిడకు ఉన్నటువంటి ఆత్మాభిమానం కావచ్చు, లేదంటే వేరే వేరే రీజన్స్ ఏమైనా కావచ్చు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కొంతమంది భార్యాభర్తల విషయంలోనే భార్యకు తెలియకుండానే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. సడన్గా భార్య చెప్పిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అంతా పోయిన తర్వాత తిరిగి వెనక్కొస్తారు. అటువంటి ఫ్యామిలీలు కోకోలు ఉన్నాయి. ముఖ్యంగా గృహిణులకు, ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నుంచి మీరు అదే చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇటువంటి వీడియోస్ నిజంగా అంటే చాలా మందికి ఉపయోగపడతాయి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ముఖ్యంగా చాలామంది స్పీకర్స్ ఉంటారు, సో తెర ముందుకు వచ్చి మాట్లాడాలి అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉన్నా సరే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఖచ్చితంగా పర్సనల్గా ఫాలో అయినా సరే మీరు సుమన్ టీవీ ఆఫీస్ దాకా రావచ్చు. అండ్ దాంతోపాటు ప్రియా చౌదరి గారు ఎప్పటికప్పుడు క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మహిళలకు సంబంధించినటువంటి క్లాసెస్ స్పెషల్గా ఎవ్రీ వీక్ ఉంటాయి. అది మీరు ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే, సో వాటిని కనుక మీరు ఫాలో అయ్యి ఆ క్లాసెస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే వర్క్షాప్స్ అయినా సరే పర్వాలేదు. అండ్ కొంతమంది అపార్ట్మెంట్స్లో కానీ లేదా బయట ఎక్కడైనా సరే మెడిటేషన్కి సంబంధించినటువంటి క్లాసెస్ కానీ ప్రియా చౌదరి గారితో కావాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా పర్లేదు, దాని నుంచి అప్డేట్స్ వస్తాయి. లేదు అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. చాలామందికి ఒక క్లాస్ ఉంటే మాకుండేటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటే, లేదా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిపై క్లారిటీ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీ అభిప్రాయం ఏదైనా సరే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.